ట్రాఫికింగ్ పై ఎంత ఉపాదం మోపినా అది మాత్రం అరికట్టలేకపోతున్నాం. ఎందుకంటే ముంబై, పూనా, ఢిల్లీ, కలకత్తా దేశాలతో పాటు గల్ఫ్ రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయిన మహిళల్ని చాలా మంది వెనక్కి తీసుకొస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా పోలీసులు వెళ్ళడము, బాంబే పూనాలలో అక్కడ నుంచి రెడ్ లైట్స్ వాళ్ళని తీసుకురావడం, స్థానికంగా తీసుకురావడం, అక్కడితో వదిలేస్తున్నారు. వాళ్ళంటే వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వారు మరలకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు చూసింటారు. ఇక్కడికి వచ్చినాక ఆ డబ్బు అనేది కనిపించినప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తారు వాళ్ళు. అంటే అటువైపు వెళ్లకుండా ఉండాలంటే ఉపాధి అవకాశాలు వాళ్ళకి మెండుగా కనిపించాలి. అంటే రీహాబిలిటేషన్, అదే రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఉన్నాయి కానీ మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో ఉండకపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉమెన్ ట్రాఫికింగ్ సైడ్ ఈ గిరిజన తండాలు, దళిత ప్రాంతాలు ఎక్కువగా వెళ్తుంది కదా. అంటే అటువైపు వాళ్ళు మొగ్గకుండా ముందుగానే వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడము, ఆయా ప్రాంతాలలో ఈ అవగాహన సదస్సులు పెట్టడం వల్ల కొద్దిగా ముందుగానే వాళ్ళంటే ఆ రూంపుల్లోకి అడుగు పెట్టకుండా ఉండేది ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. అవునండి, ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు కొంతమందిని వాలంటీర్స్ని తీసుకొని ప్రతి చోట కూడా స్కూల్స్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. అవన్నీ కూడా మనం త్వరలో లాంచ్ చేయబోతా ఉన్నామండి. ర్యాగింగ్ పైన ఉపాదం అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా. అయితే ఇప్పటికీ కూడా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, యూనివర్సిటీ ప్రాంతాల్లో కావచ్చు, మహిళలకు ముఖ్యంగా ర్యాగింగ్ అనేది తప్పడం లేదు. సీనియర్ విద్యార్థులు, జూనియర్లు అన్ని ర్యాగింగ్ చేస్తున్నారు. అసలు ర్యాగింగ్ అనేది లేకుండా చేయాలంటే ఏం చేయాలంటారు? అసలు ఇప్పుడు చాలా వరకు తగ్గింది అనుకోవచ్చండి. ఆ మధ్య చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటే పరిచయం చేసుకునేంత వరకు అయితే పర్వాలేదు. పరిచయ కార్యక్రమం అంటే సీనియర్కి జూనియర్కి పరిచయం ఉండాలని ఏర్పాటు చేసింది. అది ఒక వికృత రూపం దాల్చి చాలా అంటే ఆత్మహత్యలు కూడా చేసుకునే స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాకపోతే ఈ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టారు కాలేజీల్లో ఎవరన్నా ఉంటే చెప్పడం జరిగింది. దానివల్ల కొంచెం తగ్గింది. పూర్తిగా అయితే మా సమస్య పోయిందని చెప్పలేం కానీ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే కొంచెం భయం ఏర్పడుతుంది. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ స్టూడెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుందనే ఉద్దేశంతో కొంతవరకు భయపడతా ఉన్నారండి. అంటే మనం అనేది ఏంటంటే కాలేజీల దగ్గర ఇట్లా ర్యాగింగ్ జరుగుతుంది అనుకున్న కాలేజెస్ దగ్గర ఒక కంప్లైంట్ బాక్స్ పెడితే ఎవరైనా చెప్పలేని వాళ్ళు ఆ కంప్లైంట్ బాక్స్లో వేసినా లేదా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, అట్లన్నా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటా. మహిళా హోంమంత్రిగా ఉన్నారు కదా రాష్ట్రంలో, మీరున్న సమయంలో రోడ్లపై యువతులు అంటే మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగారు? అర్ధరాత్రి 12 గంటలకు ఎప్పుడైతే ఆడది నడు రోడ్డు కోట నడిచింది అప్పుడే స్వతంత్రం వచ్చిందని బాపూజీ గారు అన్నారు కదా, అలా మీ హయాములు ఏమన్నా ఆ పరిస్థితులు చూడొచ్చు అంటారా? ప్రయత్నం అయితే చేస్తామండి. గాంధీ గారు చెప్పారు మరి, అర్ధరాత్రి ఒంటరిగా మహిళలు తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి. కాకపోతే ఇప్పటికీ ఆడపిల్ల సేఫ్గా లేదండి. చెప్పాలంటే సొసైటీలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అలాంటి దారుణాలు జరుగుతున్నాయి? అదే అండి, అంటే ఒకటి ఇదివరకు కంటే ఈ ఆడపిల్లల మీద నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే మనకు వస్తున్న సమాజంలో మార్పులు, సోషల్ మీడియా కానివ్వండి, ఇంటర్నెట్, అలాగే వచ్చే సినిమాలు కానివ్వండి, టీవీల ప్రభావం, ఇవన్నీ కూడా పడి ఏది కూడా ఒక మోరల్ నేర్పించి సొసైటీలో ఒక సెక్యూర్డ్గా ఉండాలి అనేది చెప్పడం, ఆడపిల్లని ఎలా భద్రంగా అంటే ఒక తల్లిలాగా చెల్లిలాగా భావించే వ్యవస్థ నుండి అంటే పరాయి ఆడపిల్లని వేరే విధంగా చూసే ధోరణి ఎక్కువ అవుతుందండి. అందుకే మరీ పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నారు. చాలా ఎక్కువైనాయండి. చిన్నపిల్లల మీద దారుణాలు, దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా ఒకటి. పిల్లలు చదువుకోవాలి, కొంచెం అవేర్నెస్ వస్తుంది విద్యతో, అవన్నీ కూడా రావాల్సిన సమాజంలో మార్పులండి. ఇదివరకు కొంచెమన్నా గౌరవం ఉండేది, ఇప్పుడు రోజు రోజుకి ఆ ఆడపిల్లని గౌరవించే విధానం తగ్గిపోతూ ఉంది. అంటే ఇది తండ్రులే బలత్కార, అదే అండి. అంటే ఎంత వికృతంగా భావజాలం మారుతుందంటే నేను అనుకోవడం అయితే సామాజిక మాధ్యమాల వలన చాలా ఈ మార్పులన్నీ వస్తున్నాయి అనుకుంటున్నానండి. దానివల్ల అంటే కొంచెం మోరల్స్ స్కూల్ ఏజ్ నుండే
కొంచెం మోరల్స్, తల్లిని చెల్లిని గౌరవించడం, సొసైటీలో అమ్మాయిని గౌరవించడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండే నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరి బాధ్యత అంటారు? అందరిదే అండి, సొసైటీలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు సమాజంలో చెడిపోయిందంటే ఎవరొక్కడో బాధ్యత ఉండదు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు చెప్ప ఏదో తినగ తినగవేమో తీయగానుండి అన్నట్టు చెప్పగా చెప్పగా మారుతుంది ఖచ్చితంగానే. ప్రయత్నం చేద్దామండి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. తల్లిగా ఒక మహిళా ఉమ్మనత్రిగా ఒక తల్లిగా చెప్పండి, మీరు 6 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం అని పేపర్లో వస్తుంది. అవునండి, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు చాలా బాధేస్తుందండి. ఇలాంటి ఇలాంటి సొసైటీలో మనం ఎలా చిన్నపిల్లని బయటికి పంపించాలంటే, ఒక స్కూల్కి పంపించాలంటే, అంటే ఒక తాతయ్య లాంటి తాతయ్య ఏజ్ అండి, 6 ఏళ్ళ పిల్ల 60 ఏళ్ళోడు అంటే వాడేదో బిస్కెట్ కొనిస్తానని చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్తాడు. చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి అలాంటి వికృతి? మనం సమాజంలో చూసినప్పుడు చాలా బాధేస్తుందండి. అసలు ఎటు పోతుందా సమాజం కూడా అని ఒకసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, అలాంటి సంఘటనలు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ. అసలు యువతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఒక మహిళా ఉమ్మంత్రి ఎలాంటి భరోసాని ఇస్తారు ఒకసారి గట్టిగా చెప్పండి, నేనున్నాను అనే భరోసా? ఖచ్చితంగా అండి. ఎవరైనా ఇప్పుడు మహిళ మీద ఏదన్నా నేరం జరిగింది అంటే మాత్రం చర్య మాత్రం వెంటనే ఉండాలి. అంటే చట్టాలు ఉన్నాయండి, చట్టాలు ఆల్రెడీ చేసిన చట్టాలు ఉన్నాయి, కాకపోతే ఆ చట్టం ప్రకారం శిక్ష ఖచ్చితంగా పడి, ఇప్పుడు ఈరోజు నేరం చేస్తున్నారండి, 2 రోజుల్లో బయల్లో బయటకు వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఒక చులకన భావం వస్తుందండి. అలా రాకూడదు. ఇప్పుడు ఖచ్చితంగా ఆ శిక్ష అనేది వెంటనే అమలు పరచగలిగినప్పుడే మనం చేస్తే ఏమైంది అనేటువంటి ఒక ఈ ఫీలింగ్ పోయి, అమ్మో మనం ఈ తప్పు చేస్తే మళ్ళీ మనం బయటకు రాలేము అనేటువంటి భయం ఏర్పడితే తప్పితే మనం ఏమి చేయలేము. అలాంటి ఖచ్చితంగా ఏదైనా నోటీసులోకి వచ్చినప్పుడు కఠినంగా మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ iDream.